ఇప్పుడు డిజంగో యూస్ చేసుకుని పీడిఎఫ్ అవుట్పుట్ని వచ్చేసి మనం ఏ విధంగా చూపించాలి అది కన్సర్న్. డిజంగో సర్వర్ అనేది రన్ అవుతుంది. మెయిన్గా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎంబెడెడ్ మనం తీసుకొని ఇక్కడ మనకు పాత్ మీడియా పాత్ ఏదైనా పాస్ చేసి ఇక్కడ వ్యూస్ డాట్ మన జనరల్గా ఇది ఎలా ఫంక్షన్ అవుతుందంటే లిస్ట్ వ్యూ అనేది తీసుకున్నాం. లిస్ట్ వ్యూలో వచ్చేసి ఈ టెంప్లెట్ని రిఫర్ చేయమని చెప్పేస్తున్నాం. ఇక్కడ లిస్ట్ పీడిఎఫ్ టెంప్లెట్లకి మనకు ఎప్పుడైతే యూఆర్ఎల్ని కాల్ అవుతుందో ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. ఈ యూఆర్ఎల్స్ డాట్ పివై ఫైల్ని మనం ఇక్కడ ఇవ్వంగానే ఏదైతే ఎండ్ పాయింట్ నేను యూఆర్ఎల్ని కాల్ చేస్తున్నాను. ఏదైతే సోర్స్ ఫైల్ పీడిఎఫ్ ఫైల్ ఇచ్చినా ఆ సోర్స్ పీడిఎఫ్ ఫైల్ వచ్చేసి నాకు ఇక్కడ రిటర్న్ బ్యాక్ అయింది. ఇది నార్మల్ వన్. సేమ్ ఇప్పుడు నార్మల్ పాత్ కాకుండా నెట్వర్క్ పాత్ అనేది మళ్ళీ అసైన్ చేస్తున్నాను. సెకండ్ వన్ ఇస్ నెట్వర్క్ పాత్. మనకు ఐపీ అడ్రస్ నుంచి లోకల్ హోస్ట్ నుంచి మనకు రీడైరెక్ట్ అవుతుంది. ఐఎమ్ రీఫ్రెషింగ్. ఓవర్ నెట్వర్క్ లోకల్ హోస్ట్ నుంచి కూడా మనకు డిజంగ్ అనేది ఫైల్ వచ్చేసి పిక్ చేసుకున్నది. పీడిఎఫ్ ఫైల్ ఇస్ ఫైన్. అవుట్ సైడ్ మనకు వచ్చేసి ఓవర్ డిఫాల్ట్ గేట్వేస్ నుంచి అవుట్కి వెళ్ళాక మనకు మళ్ళా రీఫ్రెష్ ఇస్తున్న పేజ్ మనకు ఏదైతే ఫైల్ గెట్ చేసుకుంటుందో అది వచ్చేసి ఈ ఐపీ అడ్రస్ అవుట్ బౌండరీ ఐపీ అడ్రస్ నుంచి గెట్ బ్యాక్స్ తీసుకొని ఇక్కడ ఫైల్ అనేది మనకు ఏదైతే ఉందో అది మనకు రిటర్న్ బ్యాక్ అవ్వడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎస్ ఇట్స్ గెట్ బ్యాక్ అవ్వడం అనేది మనం నోటీస్ చేయొచ్చు. ఫైన్. ఇక్కడ మెయిన్ సెట్టింగ్స్ డాట్ దీవి మెయిన్గా వచ్చేసి టూ వేస్లో దీన్ని ఎక్చువ్ చేయొచ్చు. వ్యూస్ లెవెల్లో పర్మిషన్స్ వచ్చేసి ఇవ్వడం కానీ రెండోది వచ్చేసి ప్రాజెక్ట్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు. నాకు ప్రాజెక్ట్ లెవెల్లో అలౌ చేస్తున్నాను. ఎక్స్ ఫ్రేమ్ ఆప్షన్స్ దగ్గర అలౌ ఆల్. ఆల్ అనేది మనం రిప్రజెంట్ ఇవ్వాలి. రెండోది వచ్చేసి ఎక్సెల్ షేరింగ్ అలౌ మెథడ్ దగ్గర మనం ఇవన్నీ పాస్ చేసుకున్నప్పుడు మనకు ఈ యాక్సెస్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఎక్సెల్ ఫ్రేమ్వర్క్ ఆప్షన్ మిడిల్ వేర్ అనేది యాక్టివ్ అవడం వల్ల మనకు ఈ యాక్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేసి పీడిఎఫ్ రిలేటెడ్ డీటెయిల్స్ని వచ్చేసి మనం చూపించవచ్చు. ఫైన్.